ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిష్ యాంటీనాలు ఈశాన్యంలో ఉండవచ్చా లేదా, లేదంటే టెర్రస్లో కావచ్చు, ఇంటి యొక్క మధుర వాళ్ళకు కావచ్చు, ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, మెట్లకు సంబంధించి బ్లూ కలర్ ఉండొచ్చా లేదా, షెల్ఫ్లు వాటర్డ్రోప్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు నేల లెవెల్ నుంచి అవన్నీ ఉండొచ్చా లేదా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే డిష్ యాంటీనాలు మోస్ట్లీ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇవాళ టీవీలు చాలా కామన్ అయిపోయింది. ప్రతి సెటప్ బాక్స్ వచ్చినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా డిష్ యాంటీనాను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పైన టెర్రస్లో కావచ్చు, కొద్దిగా ఊరికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో పైన రేకులు ఇట్లాంటివి ఉన్నటువంటి సందర్భంలో మదర్ వాళ్ళకి కొంతమంది డిష్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పైన ఏర్పాటు చేసుకునేటువంటి సిచ్యువేషన్ వల్ల. అయితే ఇవి ఈశాన్యంలో ఉండొచ్చా లేదా అంటే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఫోన్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్కి నేను వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు, ఈశాన్యంలో డిష్ ఉండకూడదని చెప్పేసి చెప్పారండి మా లోకల్ పంతులు గారు చెప్పారు, లేదంటే సిద్ధాంతి గారు చెప్పారని చెప్పేసి ఎక్కువగా నన్ను అడగడము, లేదంటే వాళ్ళకి చెప్పినటువంటి విషయాలు నాకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిష్ని తూర్పు ఆగ్నేయం, పశ్చిమ వాయువు, దక్షిణ నైరుతి ఈ మూడు ప్రదేశాల్లో మాత్రం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా చూసుకోవాలి. మిగిలినటువంటి ఏ ప్రదేశంలోనైనా సరే ఇంటికి సంబంధించి డిష్ యాంటీనాను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈశాన్యం కావచ్చు, నైరుతి కావచ్చు, పడమర కావచ్చు, తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, ఉత్తర వాయువు కావచ్చు, దక్షిణం కావచ్చు, అదేవిధంగా పశ్చిమ నైరుతి కావచ్చు, దక్షిణాగ్నేయం కావచ్చు, ఇక్కడ ఎలాంటి ప్రదేశాల్లో అయినా సరే మనం వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ తూర్పు ఆగ్నేయం, పశ్చిమ వాయువు, దక్షిణ నైరుతి ఈ మూడు ప్రదేశాలకు సంబంధించి మీరు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే అక్కడ ఈ డిష్ ఉండడం వల్ల, లేదంటే టీవీ ఉండడం వల్ల మనకి కొద్దిగా ఎక్కువగా ప్రభావితం అవడానికి అవకాశం ఉంటుంది. చెడు ప్రభావాలు కావచ్చు, మంచి ప్రభావాలు కావచ్చు, కొన్ని ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ డిష్ యాంటీనాకు సంబంధించినటువంటి యాక్టివిటీ కావచ్చు, టీవీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కావచ్చు, ఇవి మన డైలీ లైఫ్ పైన ఎటువంటి ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీకు పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. తర్వాత మెట్లకు సంబంధించి బ్లూ కలర్ ఉండొచ్చా లేదా అంటే, మెట్లు మనకి జనరల్గా ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం ఈ మూడు ప్రదేశాల్లోనే జనరల్గా ఫేసింగ్ని బట్టి, టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయంలో మనం మెట్లు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ బ్లూ కలర్ ఏర్పాటు చేసినట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు, మనీ రొటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు, అప్పులు ఎవరైనా తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకపోవడం, అంటే మనీ రొటేషన్ పూర్తిగా ఆగిపోతుంది అన్ని విధాలుగా. అది బిజినెస్ పరంగా కావచ్చు, మన డైలీ లైఫ్ టైంకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎక్కువగా కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైరుతిలో బ్లూ కలర్ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా మనకి ఒక పని కల్పిస్తాము అని చెప్పేసి ఆ పని కల్పించడానికి సహాయం చేస్తామని చెప్పేసి అక్కడ మనకి పని ఇప్పించలేకపోవడము, లేదంటే మనం చేసి వచ్చినటువంటి పనికి సంబంధించి డైలీ వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో, లేబర్స్ ఎవరైతే ఉంటారో, వారు చేసేటువంటి పనులకు సంబంధించి రెగ్యులర్గా వర్క్ లేకపోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాయువ్యంలో బ్లూ కలర్ మనకి జనరల్గా కొద్దిగా డిగ్రీస్ టిల్టెడ్ అయినప్పుడు వాయువ్యంలో బ్లూ కలర్ ఉన్నా పర్వాలేదు, కానీ పూర్తి వాయువ్యంలో మెట్లు వచ్చినప్పుడు అక్కడ మనం బ్లూ కలర్ ఏర్పాటు చేసుకున్నాము అని అంటే సరైనటువంటి సపోర్టు సరైనటువంటి సమయానికి దొరకకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ బ్లూ కలర్ మెట్లు ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి, పొజిషన్ బట్టి బ్లూ కలరు చాలా ఎక్కువగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లూ కలర్ మాత్రం దాదాపుగా అవాయిడ్ చేయండి. ఫేసింగ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి కలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు పాటిస్తూ ఉండండి. ప్రత్యేకంగా ఆగ్నేయ మెట్లు, లేదంటే ప్రత్యేకంగా వాయువ్య మెట్లు, ప్రత్యేకంగా నైరుతి మెట్లకు మాత్రం బ్లూ కలర్ మాత్రం వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నించకండి. తర్వాత ఈ షెల్ఫ్లకు సంబంధించి, వాటర్డ్రోప్స్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి నేలపై నుంచి ఉండొచ్చా లేదా అంటే, జనరల్గా అసలు ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ షెల్ఫ్లు నేలపై నుంచి ఉండకూడదు. అది ఏ భాగమైనా కావచ్చు, దక్షిణం కావచ్చు, పడమర కావచ్చు, ఈశాన్యం కావచ్చు, ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు, ఏ ప్రదేశంలో అయినా సరే ఈ షెల్ఫ్లు నేలపై నుంచి రావద్దు. కానీ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్, స్థలభావం తక్కువగా ఉండటము,
చిన్న కన్స్ట్రక్షన్ నుండి ఎక్కువ మంది ఇంట్లో నివసించడము, తర్వాత ఎక్కువ మందికి స్టోరేజ్ అవసరం అవ్వటం, ఇటువంటి కారణాలన్నిటి చేత మనకి తప్పని పరిస్థితుల్లో షెల్ఫ్లు ఎక్కువగా ప్రతి గదికి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం నేను మీకు ఒక చిన్న జాగ్రత్త చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు దక్షిణ భాగం కావచ్చు, పడమర భాగం కావచ్చు, ఇంటి మొత్తానికి సంబంధించినటువంటి గోడలు కింద నుంచి షెల్ఫ్లు ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఉత్తర భాగము తూర్పు భాగం గోడలకు మాత్రం ఇంటి మొత్తానికి సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా షెల్ఫ్లు నేలపై నుంచి ఏర్పాటు చేయొద్దు. అక్కడ మనకి ఎక్కువగా దుష్ప్రభావాలను మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనం ఒక అపార్ట్మెంట్కి సంబంధించి విజిటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఫోటో తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈశాన్యంలో బెడ్రూమ్ వచ్చినటువంటి సందర్భంలో అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, దక్షిణం గోడకు కావచ్చు, పడమర గోడకు కావచ్చు, షెల్ఫ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది రెండు గోడలకు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మస్థానానికి దగ్గరలో లేదంటే బ్రహ్మస్థానంలో దగ్గర దగ్గర బ్రహ్మస్థానంలో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చినటువంటి సందర్భంలో చిల్డ్రన్ బెడ్రూమ్ నైరుతి భాగంలో మనకి స్టోరేజ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే అది బ్రహ్మస్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే బ్రహ్మస్థానానికి సంబంధించి 9 భాగాలు ఉంటాయి. ఈ 9 భాగాల్లో కొంత భాగానికి సంబంధించి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నైరుతి భాగం ఆ భాగంలో కలిసింది అని అంటే మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్లో మీరు ఏర్పాటు చేసినటువంటి నైరుతి స్టోరేజ్ మొత్తం కూడా బ్రహ్మస్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి ఎక్కువగా చెడు ప్రభావం చూడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే మనకి ఇంటికి సంబంధించి ఈశాన్యంలోనే బరువు ఉంది, దక్షిణం గోడకే బరువు ఉంది, లేదంటే పడమర గోడకే బరువు ఉంది, రూమ్కి దక్షిణం గోడలోనే బరువు ఉంది, లేదంటే పడమర గోడలోనే బరువు ఉంది అని చెప్పేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు, లేదంటే ఆ భాగాలకు సంబంధించి బరువు ఎక్కువగా ఉందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంటారు. అయితే ఈశాన్యంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బెడ్రూమ్కి చాలా తక్కువ స్టోరేజ్ ఏర్పాటు చేసుకోవడానికి, షెల్ఫ్లు తక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. వార్డ్రోబ్స్ కొంతవరకు పర్వాలేదు, అల్మరాసు వుడెన్ అల్మరాసు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వార్డ్రోబ్స్ పర్వాలేదు, కానీ మనం ఈ విధంగా స్ట్రక్చరల్గా ఫిక్స్డ్ షెల్ఫ్లు ఏర్పాటు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి యొక్క తూర్పు గోడకు కావచ్చు, ఉత్తరం గోడకు కావచ్చు, అదేవిధంగా ఈశాన్యం వైపుగా కావచ్చు మనం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించొద్దు. అలా చేయడం వల్ల మనకి తెలియకుండానే కొన్ని సమస్యలను ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు ఈరోజు మన ఈ వీడియోలో డిష్ యాంటీనాలకు సంబంధించి మీకున్నటువంటి డౌట్స్, అదేవిధంగా ఆగ్నేయానికి సంబంధించి కావచ్చు, నైరుతికి సంబంధించి కావచ్చు, వాయువ్యానికి సంబంధించి కావచ్చు, మెట్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పొజిషన్ని బట్టి బ్లూ కలర్ ఉండొచ్చా లేదా, అదేవిధంగా షెల్ఫ్లకు సంబంధించి మనకి నేలపై నుంచి ఉండొచ్చా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.